ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు, ఉపనదులు పోటెత్తడంతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి సమ్మక్క బ్యారేజీ నుంచి 9 లక్షల క్యూసెక్కులు దిగువకు, భద్రాచలం వద్ద ఆదివారం అర్ధరాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, పోలవరం వద్ద నేడు 10-12 లక్షల క్యూసెక్కులు వరద, నిలిచిపోనున్న ప్రాజెక్టు పనులు ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు, ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 1.6 లక్షల క్యూసెక్కులు కడల్లోకి, కృష్ణా తుంగభద్రలో పెరిగిన వరద ఆల్మట్టిలోకి 75,000 క్యూసెక్కులు, త్వరలో తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం, 3-4 రోజుల్లో శ్రీశైలానికి చేరనున్న తుంగభద్ర అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర ఉధృతంగా ప్రవేశిస్తున్న గోదావరికి సంబంధించింది. ఇకపోతే కథనోత్సాహం టార్గెట్ 175 అంటూ ప్లేనరీ గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్ఆర్సీపీలో ఆనందోత్సాహాలు. ఇక మరింత ఉధృతంగా ప్రజల్లోకి ప్రతిపక్షాలు ఎల్లో మీడియాపై ముప్పేట దాడి, గంటల తరబడి ప్రసంగాలు విని నిబద్ధత చాటుకున్న శ్రేణులు, జడివాన్లోనూ సీఎం వైఎస్ జగన్ ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించిన కార్యకర్తలు, 175 శాసనసభ స్థానాలు గెలవడం అసాధ్యం కాదని సీఎం దిశానిర్దేశం, సీఎం నింపిన స్ఫూర్తితో కార్యకర్తలు అభిమానుల్లో కథనోత్సాహం, వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిబద్ధతతో టీడీపీ ఇతర ప్రతిపక్షాలు వణుకన్నటువంటి వార్తని, స్వత్కర్ష పరనిందతో కూడినటువంటి వార్తని హైలైట్ చేశారు. అలాగే రేపు విజయవాడకి ద్రౌపది ముర్ము, సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎంపీలతో భేటీ, రాష్ట్రపతి ఎన్నికలు మద్దతు ఇవ్వాలని కోరనున్న రాష్ట్రపతి అభ్యర్థి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అసమర్థ మోడీతో దేశం అధోగతి, ఇది కేసీఆర్ స్టేట్మెంట్.